ఇంత అవసరమా కేసీఆర్ గారికి? ఎందుకు ఇంత ఈ రాష్ట్రాన్ని ఇలా తయారు చేస్తాడు? ఎక్కడన్న పొరపాటున బై ఎలక్షన్లు వస్తే మాలాంటలకు భయం అనిపిస్తుంది. అయ్యో నిరుద్యోగులు ఎటువైపోతారు, తల్లిదండ్రుల చేతి కందకుండబోతారు బిడ్డలని ఒక బాధ అనిపిస్తుంది. నిలకడగా ఉన్న పిల్లలకు ఏమి కాదు, కానీ అలవాటు లేని వాళ్ళకు అలవాటు. హరీష్ అన్న లాంటి వాళ్ళు, ఇప్పుడు పల్లా రాజశేఖరరెడ్డి లాంటి వాళ్ళు పోయి పెట్టెలకు పెట్టెల ఇచ్చి వయ్యాల వాడలల్లా గల్లీలల్లా పొలాల కాడ ఇవాళ పెట్టెలకు పెట్టెల ఇస్తుండ్రు. వీళ్ళే ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళే, ఉపాధి కల్పించే వాళ్ళే ఈ మంత్రులు ఎమ్మెల్యేలు. ఉపాధి చూపించే వాళ్ళు, వాళ్ళ బతుకు తెరువులు వాళ్ళ మీదేసుకొని వాళ్ళ బతుకు తెరువు చూపించే నాయకులే ఇవాళ ఈ రాష్ట్రాన్ని, పిల్లలని అంతా కూడా, నిరుద్యోగులంతా కూడా ఇవాళ ఆగం పట్టుకుంటున్నారు. ఆ కుటుంబాలతో ఆ బతుకులతో ఆడుకుంటున్నారు అంటే కేసీఆర్ గారి దయ అండి, కేసీఆర్ గారి దయ. దారుణం అయిపోతుండ్రు ఇవాళ ఊర్లలో గాని ఎక్కడ చూసినా గాని ఇవాళ కేసీఆర్ ఇవాళ మొత్తం ఏరులై పారుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. కేసీఆర్ కు ఇవాళ అసలు మద్యం తప్ప ఇంకా ఆలోచన లేదా కేసీఆర్ గారికి? కేసీఆర్ ఇవాళ వాళ్ళ మనమడు మనమరాలు వాళ్ళ కుటుంబ సభ్యులేమో ఆరోగ్యకరమైన తిండి తిని హాయిగా ఉండాలి, వాళ్ళు వందేళ్లు బతకాలి. కానీ ఓట్లే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నిరుద్యోగులు ఆ కుటుంబాలు మాత్రము మద్యం మత్తులో దించుతాండు. మంచి నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది. కేసీఆర్ దయ.